అందరూ మన ప్రభుత్వం యొక్క గుణగణాలను మంచిని అందరూ చెప్తా ఉన్నారు, నెక్స్ట్ కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. నేను మన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి మహాఘనకార్యాలను కూడా నాలుగు చెప్తా. మన రాష్ట్రం రెండు ముక్కలుగా నరికిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత, మనకు రావాల్సిన ప్రత్యేక హోమను ఎమ్మిగనూరు సంతలో ఉల్లిగడ్డలను, ఎల్లిగడ్డలను, వంకాయలను, టెంకాయలను అమ్మినట్లు మన ప్రత్యేక హోమాను మోడీకి కట్టబెట్టి ప్రత్యేక హోమా, మన ప్రత్యేక హోమాను నాశనం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. రెండవది, మనకు హైదరాబాద్ మహానగరం నాలుగు కాలాల పాటు ఆ నగరాన్ని మనం రాజధానిగా చేసుకుని పరిపాలన చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ప్రత్యేక మన హైదరాబాద్ నగరాన్ని మనకు పరిపాలన చేసుకోమని ఇస్తే, మహానగరంలో పట్ట పగులు నట్ట నడిపిదారులో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు. ఆ కేసులో కేసు కట్టి జైలుకు పంపాలనా, నువ్వు హైదరాబాద్ను వదులుతావా అని గొంతు మీద కత్తి పెడితే, హైదరాబాద్ను వదిలేసి కేసు నుండి తప్పించుకొని పరారై రావటం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కు ప్రత్యేక హోదాను మోడీకి కట్టబెట్టిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఆయన హయాంలో అనేక స్కీములు పెట్టాడు. ఆ స్కీములు పేద ప్రజలకు చేరకుండా అంతకంటే పదంతలు స్కామ్లను కూడా చేసినాడు. ఆ స్కీములను ఎఫ్ఐఆర్ కట్టి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే, బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు సూరిటీ జైలుకు గ్యారంటీ, బాబు సూరిటీ జైలుకు గ్యారంటీ అని మనం ఆయనను శాశ్వతంగా జైలుకు పంపాల్సిన పరిస్థితి. ఇంకోటి, మన రైతులు రైతు కూలీలు ఒక మాట మీతో పంచుకోవాలి. ఆయన రైతుల పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉన్నాడో, రైతులంటే రాక్షసులు, వ్యవసాయం దండగా అంటాడు. ఆయన హయాంలో వాన దేవుడు రాడు, వాగులు వంకలు ఎండిపోతాయి, కరువు కటకట అని కరువు వచ్చి మన కాడి కింది ఎద్దులను కషాయ కొంపలకు అమ్ముకున్నాం. మన రైతులు ఈ సమాజానికి పట్టడన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని ఆయన హయాంలో వలసలకు పోవడం జరిగింది. ఉచిత కరెంట్ అడిగితే ఆయన హయాంలో బషీర్బాగ్లో తుపాకులతో కాల్పించినాడు రైతులను, గుర్రాలతో తొక్కించిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళలు గౌరవించబడాలి, పూజించబడాలి అని ఆయన దిశా చట్టాన్ని తేవడం, పంచాయతీల్లో కానీ, జడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ, ఎమ్మెల్యేలో కానీ, మంత్రివర్గంలో కానీ మహిళలను అగ్రభాగాన నిలబెట్టి ఆయన ముందుకు తీసుకుని పోతున్న సంగతిని కూడా మన మహిళా అభిమానులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఈ మహిళల పైన ఎన్ని హత్యలు జరిగినాయో, అత్యాచారాలు జరిగినాయో మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను రాసి రంపాన పెట్టిన నీచమైన చరిత్ర. బీసీలు జడ్జీలుగా పనికిరారంట, సాకలి మంగళ ఈ కులాలను, ఎంతో పవిత్రమైన ఈ కులాలను తోకగా తరిస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీలలో
వాళ్ళ ఇళ్ళలో ఎవరైనా పుట్టాలని మనల్ని నీచంగా చూసిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల నేరాలను చేసిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మనం ఈ మధ్యలో గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు, నేను గచ్చిబౌలిని కట్టాను, ఐటీ పార్క్లను తెచ్చినాను, సాఫ్ట్వేర్ కంపెనీలను తెచ్చినాను, చార్ మినార్ని కట్టాను, సాలార్ జంగ్ మ్యూజియాన్ని కట్టాను అనే కూతలు కూస్తూ ఉండే. మొన్న హైదరాబాద్కు పోయి తెలంగాణలో పోటీ చేయలేక కూలబడిపోయినాడు. ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన డిపాజిట్లు రాలేదు. వాళ్ళిద్దరికంటే, పవన్ కళ్యాణ్ కంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే బర్రె లెక్కకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఉట్టికెగరలేనున్న స్వర్గానికి ఎగురుతా అన్నట్లు ఆడ బర్రె లెక్క విన గెలిచలేదు కానీ ఇటుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి విన గెలుస్తా అంటాడు. కాబట్టి ఎల్లయ్యనో పుల్లయ్యనో